నచ్చింది నచ్చింది మాదొక చిన్న కుటీరం ఇరుకిరుగ్గా ఉంటుంది ఇల్లు ఇరుగ్గా ఉంటేనే మనుషులు దగ్గర అవుతారంటారు బాగా చెప్పారు అల్లుడు గారు మంచి నీళ్ళు తీసుకోండి పల్లవి ఒకసారి రామ్మ శ్రీవారు వెళ్ళిరానా లోపల ముచ్చట్లు పెట్టుకోకుండా తొందరగా రా నాకు బోర్ కొడుతుంది అలాగే పల్లవి చెప్పేశావా ఏమీ అనలేదా అపార్థం చేసుకునే మనిషి కాదమ్మా మరి మీ నాన్న గురించి చెప్పాను మరి మీ నాన్నను కూడా ఇలాగే పలకరించారా పలకరించడం ఏంటమ్మా చాలా గౌరవించారు అల్లుడు గారు ఇస్తున్న గౌరవం తట్టుకోలేక నాన్న మా ఆయనకి దండం పెట్టేశారు అంటే మీ నాన్న దగ్గర తెలియనట్లు నటిస్తున్నారా తెలిసినట్టే చేస్తున్నారు కానీ నాన్నకి అర్థం కావడం లేదు నాన్నకి అర్థం అయితే ఈ పాటకి నీకు చెప్పేసేవారు కదా అదేంటమ్మా ఉన్నట్టుండి అంత మాట అనేశావు నేనే వన్నాను అల్లుడు గారిని ఇంటికి తీసుకొస్తున్నప్పుడు ముందుగా ఓ మాట చెప్పాలి కదా అసలు ఇక్కడికి వచ్చేదాకా మన ఇంటికి వస్తున్నామన్న సంగతి నాకే తెలీదు అది కాదమ్మా ముందుగా ఓ మాట ఫోన్ చేసి చెప్పుంటే నాలుగు రకాల స్వీట్లు కారబుంది ఇలాంటివి చేసేదాన్ని కదా అలాంటి వాసించే మనిషి కాదమ్మా ఆయనకు ఆశ లేకపోయినా ఇంటి అల్లుడికి మర్యాద చేయాల్సిన బాధ్యత మనకుంటుంది కదా అది మొదటిసారి వచ్చినప్పుడు ఆ మాత్రం మర్యాద చేయకపోతే ఏం బాగుంటుంది ఇంకొకసారి వచ్చినప్పుడు ఎంత మర్యాద కావాలంటే అంత మర్యాద చేసుకో సరేనా ఇప్పుడు మాత్రం నాకు తెలిసి మేము ఎక్కువసేపు ఇక్కడ ఉండం నువ్వు త్వరగా కాఫీ తీసుకురా పక్కన మనిషే ఉంటే ఫోటోతో ఏం పని ఫోటోతో మాట్లాడే మాటలు వేరే ఉంటాయి అవునా ఆ మాట ఏదో నాకు కూడా చెప్పొచ్చు కదా చెప్పగా అవి వేరే ఉంటాయని అయితే చెప్పొద్దులేండి పల్లవి నువ్వే ఇవ్వు కాఫీ తాగండి నిల్చొనే ఉన్నారు కూర్చోండి అల్లుడు గారు అత్తగారి మీద గౌరవం అమ్మా అందుకే కూర్చోవడం లేదు నువ్వు నోరుమొయ్ బాబు పల్లవి మీకు అన్ని వివరాలు నాకంతా తెలుసతయ్యా మీరేం తన గురించి వరి అవ్వకండి పల్లవిని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను చాలా సంతోషం బాబు దీని జీవితంలో అలాంటి సంఘటన ఒకటి జరుగుతుందని మేము అస్సలు ఊహించలేదు జీవితంలో ఇక పల్లవికి కన్నీళ్లే శాశ్వతం అనుకున్నాం కానీ దేవుళ్ళ వచ్చి గుడిలాంటి మీ మనసులో నా కూతురికి ఓ మంచి స్థానం ఇచ్చారు లేదత్తయ్య నేను నాకు ఎలాంటి భార్య అయితే రావాలని కోరుకున్నాను అలాంటి పల్లవినే కానీ నాకు ఇచ్చారు ఏమో మీరేమో ఇలా అంటున్నారు నాకేమో భయంగా ఉంది భయమా ఎందుకు అత్తయ్య గారు వీళ్ళ నాన్నగారికి మీరు వచ్చి వెళ్ళారన్న సంగతి తెలిస్తే ఏమంటారో అని భయం తాళి కట్టిన భర్త ఉండగా పల్లవి ఇంకో పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఇప్పటికే గోలగోల చేస్తున్నారు
నాకు ఇలాంటి సమయంలో మీరు ఇంటికి కూడా వచ్చి వెళ్ళారని తెలిస్తే బాధపడకండి అత్తయ్య మావయ్య గారు పల్లవిని అర్థం చేసుకునే రోజు వస్తుంది ఆయనలో మార్పు తీసుకొచ్చే బాధ్యత నాది ఇక్కడ జరుగుతున్నవన్నీ పల్లవి ఎప్పటికప్పుడు నాకు చెబుతూ ఉంటుంది మావయ్య గారి విషయంలో మీరేం దిగులు పడకండి ఆయన మనసు ఎలా మార్చాలో నాకు తెలుసు చాలా సంతోషం బాబు ఓసారి పల్లవి జీవితం దారి తప్పినా మీ వల్ల మళ్ళీ సరైన దారిలో పడుతుంది పల్లవి సంతోషంగా ఉంటే నాకు అదే చాలు మరి మా సంతోషం గురించి కూడా మీరు ఆలోచించాలిగా పెళ్ళయ్యాక మా మనసులు కలిసాయి కానీ తర్వాత జరగాల్సింది జరగలేదు అత్తయ్య ఏం మాటలు అవి నేనేం తప్పుగా ఉన్నాను పెళ్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాలిగా అన్నాను అంతేగా అయినా ఆ శుభకార్యం అందరి విషయంలోనూ జరిగేదేగా అయితే మాత్రం ఇంత ఓపెన్ గా చెప్పేస్తారా ఒకసారి అనుపల్లవిని చూపించి వాయిదా వేసావు ఇంకా ఎన్నాళ్ళు వాయిదా వేస్తావు అత్తయ్య గారు నేను అన్న మాటలో ఏమైనా తప్పుందా మీ మాటలు నాకు అర్థమయ్యాయి త్వరలోనే ఆ ఏర్పాట్లన్నీ మా ఇంట్లోనే చేస్తాను ఏంటిది అమ్మ చూస్తుంది ఏం చూడరు మన ఇద్దరికి ప్రైవసీ ఇవ్వాలని ఆవిడ లోపలికి వెళ్ళారు అలా అని తమిరితో చెప్పారా చెప్పకపోయినా మనం అర్థం చేసుకోవాలి దిస్ ఇస్ టూ మచ్ నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం మా అత్తయ్య వనజాక్షి అత్తయ్య నమస్తే అండి మీకు అనుపల్లవి అంటే ప్రాణం అనుకుంటాను నా మనవరాలు నా ఆరో ప్రాణం అనుపల్లవి లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను నిజంగా పాప మహాజాతకురాలు త్రిపురేశ్వరి గారు మీ మనవరాల్ని అనాథరాల్ని చేయాలనుకున్న ఆ పాపిష్టి దాన్ని నేనే త్రిపురేశ్వరి గారు ఏంటి మీరు చెప్పేది మా మ్యాగీ మీకు చెప్పలేదా నాకేం చెప్పలేదే అదే అత్తయ్య పాపను చెత్తకుండి దగ్గర వదిలేసింది తనే పెళ్ళికి ముందే అనుదీప్ బిడ్డకి నేను తల్లినైపోయాను కానీ అనుదీప్ గురించి నేను మా అత్తయ్యకి చెప్పలేదు దాంతో తను ఆ పని చేసింది అత్తయ్య మీ మేనత్త చేసిందని చెప్పావు కదా ఈవిడేనా అవునత్తయ్య ఆ పరిస్థితిలో మ్యాగీ భవిష్యత్తు గురించి ఆలోచించాలా చేశాను క్షమించండి త్రిపురేశ్వరి గారు ఆ భగవంతుడు అంతా మంచి చేశాడు కానీ మా మ్యాగీకి ఇంకా మంచి జరగలేదు అదే ఆలోచిస్తున్నానండి మీ ఉద్దేశం నాకు అర్థమైంది మ్యాగీకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో నేను వచ్చాను అత్తయ్య అనుదీప్ పల్లవిలను విడదీయడము నాకు ఇష్టం లేదు
పల్లవి అనుదీప్లు పెళ్లి చేసుకున్నారు. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయకండి అత్తయ్య. అత్తయ్య అని పిలిపించుకుంటున్నది నా సరదా కోసం కాదమ్మా. నిన్ను నా ఇంటి కోడలిగా చేసుకోవాలనేదే నా కోరిక. అటు అనుదీప్కు ఇటు సినిమాలకు కాకుండా పోతాం. అప్పుడు నీకు నా కొడుకే దిక్కు. అనుదీప్ నిన్నేం పెళ్లి చేసుకోడు. అత్తయ్య నాకు అనుదీప్ని పెళ్లి చేసుకోవాలి అన్న కోరిక అయితే లేదు. కానీ మీరు చేసుకోమంటే ఖచ్చితంగా చేసుకుంటాను. అందుకే కదమ్మా నిన్ను తీసుకెళ్ళడానికి ఈ ఇంటికి వచ్చింది. పెళ్లి విషయం పక్కన పెట్టండి. ఇంటికి వచ్చాక మళ్ళీ నన్ను ఇంటి నుంచి గెంటేయను అని మాట ఇవ్వండి అత్తయ్య. నేను మాటిస్తున్నాను సరేనా? పల్లవి వస్తున్నాను. అసలు కథ ఇప్పుడే మొదలు పెడతాను. వెళ్ళిపోతున్నావేంటి? పాప నిద్రపుచ్చుతున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని? డిస్టర్బ్ ఏముందిలే, చాలా విషయాల్లో డిస్టర్బ్ చేస్తున్నావుగా. థ్యాంక్స్. ఎందుకు? పెద్దమ్మకి ఆరోగ్యం బాగోలేదని తెలిసి తిరిగి వచ్చావు కదా, అందుకు. నా కోసం వచ్చుంటే బాగుండేది అని అనిపించలేదా? ఆ స్టేజ్ దాటిపోయింది. అంటే నా మీద పాప మీద నీకు ఎలాంటి సెంటిమెంట్ లేదా? ఉండేది, బట్ నీ ప్రవర్తన వల్ల అది పోయింది. స్టిల్ ఐ లవ్ యూ అనుదీప్. నవ్వుతావేంటి? నేను సిన్సియర్గానే చెప్తున్నాను. లైఫ్లో సిన్సియర్గా అడుగు వేయాల్సిన టైంలో అడుగు వేయకుండా తర్వాత వేసేం ఉపయోగం? ప్రేమించావు, నేను నిన్ను చాలా హార్ట్ఫుల్గా ప్రేమించాను, బట్ పెళ్లి చేసుకునే సమయానికి నీకు నీ కెరీర్ ముఖ్యమని సినిమా మీద మోజుతో వెళ్ళిపోయావు. నిజమే, అప్పుడు నేను చేసింది తప్పే. తర్వాత మాత్రం తప్పు చేయలేదా? ఏం తప్పు చేశాను? కోమా స్టేజ్లో ఉండి ఈ ఇంటికి వారసురాలిని కనలేదా? కానీ ఏం చేసావు, చెత్తకుండిలో పారేసు. అనుదీప్, అది నువ్వెన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినా నువ్వు చేసింది తప్పే. నన్ను చెప్పనిస్తావా? ఏం చెప్తావు? సినిమాలో గొప్ప హీరోయిన్ అవుదామని వెళ్ళాను, అక్కడ నా కోరిక నెరవేరలేదు, అందుకే దిక్కు లేక తిరిగి వచ్చాను, కాబట్టి నువ్వు నన్ను భార్యగా స్వీకరించాలి అని చెప్తావా? ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా. తప్పు చేస్తే ఎక్స్క్యూజ్ చేయొచ్చు మ్యాగీ, నువ్వు చేసింది పాపం. పసిబిడ్డ విషయంలో నువ్వు చేసింది మహాపాపం. నువ్వు చేసిన పాపానికి ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ ప్రాయశ్చిత్తం అనేది ఉండదు. నీ చేతులారా నువ్వే నీ లైఫ్ని నాశనం చేసుకొని ఇప్పుడు ఎన్నిసార్లు ఎక్స్క్యూజ్ అడిగి ఏం లాభం? ఎన్నిసార్లు బతిమాలి ఏం ప్రయోజనం? విరిగిపోయిన మనసుని అతికించాలనే వృధా ప్రయత్నం చేయకు. దానివల్ల నీకు మనశ్శాంతి ఉండదు, నాకు కొత్తగా ఆనందం ఉండదు. మన విషయం ఒక పాసింగ్ క్లౌడ్, జరగకూడని నష్టం జరిగిపోయింది. సో నువ్వెంత ప్రయత్నించినా నా మనసు మారదు. వెళ్ళిపోయిన కాలం తిరిగి రాదు, కొత్తగా నాకు నీ మీద ప్రేమ పుట్టదు. ఓకే, ఐ యాక్సెప్ట్ దిస్. నేను తప్పే, కాదు కాదు, పాపమే చేశాను. ఐ విల్ అగ్రీ, బట్ నువ్వు చేసిందేంటి? అసలు నేను ఏమయ్యాను? నాకేం జరిగిందో తెలుసుకోకుండా ఆ పల్లవి రాగానే తనని ప్రేమించేస్తావా? తనని పెళ్లి చేసుకుంటావా? నేను మ్యాగీ కలిసాం, మా ఇద్దరి కలయికతో
మ్యాగీకి ప్రెగ్నెన్సీ వచ్చిందేమో, తనకి బిడ్డ పుట్టిందేమో, అసలు తను ఏమైంది, ఎలా ఉంది అని ఏ రోజైనా ఆలోచించావా? ఆ అవసరం నీకు లేదా? ఆ బాధ్యత లేదా? బ్రేకప్ లాగా చెప్పి వెళ్ళిపోయాక నాకు ఇక అలాంటి ఆలోచన ఎలా వస్తుంది? అయితే తప్పంతా నాదే అంటావు, నీ తప్పు ఏ మాత్రం లేదు అంటావు, అంతేనా? నువ్వు ఈ తప్పు చేసావనడానికి నీ దగ్గర ఒక్క పాయింట్ అయినా ఉందా? పల్లవిని పెళ్లి చేసుకోవడం తప్పు కాదా? నాకంటూ ఒక లైఫ్ ఉంటుంది కాబట్టి నా లైఫ్ ని నేను సంతోషంగా గడపాలనుకుంటున్నాను కాబట్టి పల్లవిని పెళ్లి చేసుకున్నాను. వాట్స్ రాంగ్ ఇన్ దాట్? అనుదీప్, అను పల్లవి విషయంలో నేను చేసింది తప్పు అంటున్నావు, పాపం అంటున్నావు, ఓకే, కానీ అది నేను ఏ పరిస్థితుల్లో అలా, ఇదే ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎలా చేసినా ఏ పరిస్థితుల్లో చేసినా నువ్వు చేసింది తప్పే, పాపమే. అది కాదు అనుదీప్. ప్లీజ్ మ్యాగీ, చెప్పిందే చెబుతూ నువ్వు చేసిన తప్పుని సమర్థించుకోవాలని ట్రై చేయకు. జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక స్టేజ్లో తప్పు చేస్తారు, అది సహజం. మన విషయంలో నువ్వు దిద్దుకోలేని తప్పు చేసావు, కనీసం అది తప్పు అని తెలిసిన తర్వాత కూడా నీలో ఏమాత్రమైనా కనువిప్పు కలిగిందా? లేదుగా. ఇప్పుడు కూడా నువ్వు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావుగా. ఏం తప్పు చేశాను? పల్లవి విషయంలో నువ్వు చేస్తోందేంటి? అదే, నేనేం చేశాను? నాకు దక్కని లైఫ్, నాకు దక్కని అదృష్టం పల్లవికి దక్కింది. కనీసం తనైనా అనుదీప్తో సుఖంగా సంతోషంగా ఉంటుంది అని సైలెంట్గా ఉన్నావా? నువ్వు చెత్త కుండీలో పారేసిన ఆ బిడ్డని పల్లవి తన కన్న బిడ్డలా చూసుకుంటుంది అని పల్లవి గొప్పతనాన్ని, పల్లవిలో మాతృత్వాన్ని గుర్తించావా? పల్లవిని నేను ప్రేమిస్తున్నానని, తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని తెలిసి కావాలని మళ్ళీ ఇంట్లోకి వచ్చావు. పల్లవిని నన్ను విడగొట్టాలని, నువ్వు కోల్పోయిన స్థానాన్ని తిరిగి సంపాదించాలని వచ్చావు. ఇక్కడ కూడా నీలో స్వార్థం, పగ, ద్వేషం తప్ప నా మీద ప్రేమ ఏమాత్రం లేదని నీకు నువ్వే రుజువు చేసుకున్నావు. నీ నీచ బుద్ధిని, నీ కుళ్ళు బుద్ధిని నువ్వే బయటపెట్టుకున్నావు. నాకు అలాంటి ఆలోచన లేదు అనుదీప్. ఇంకా ఎందుకు ఆత్మవంచన? ఎంతకాలం అని ఇలా నటిస్తావు? నటన వద్దనుకున్నాను కదా. లుక్, నీ గురించి నా దగ్గర చెప్పొద్దు. ఇవాళ పల్లవిని పక్కకి పంపించి తన స్థానంలోకి రావాలని చూస్తున్నాను. రేపు మళ్ళీ సినిమా ఛాన్స్ వస్తే నీ వర్క్ మళ్ళీ అటువైపు మళ్ళదు అని గ్యారంటీ ఇవ్వగలవా? లేవు, ఇవ్వలేవు మ్యాగీ. అది నీ తప్పు కాదు, నీ బ్రాటప్పే అలాంటిది, నీ మైండ్ సెట్ అలాంటిది. టోటల్గా అసలు నీకు స్టెబిలిటీ అనేదే లేదు. ఓకే, నీ లైఫ్ నీ ఇష్టం, నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు, ఉండు, ఎవరు అబ్జెక్షన్ ఉండదు. బయట ఇంకొకరిని బలి చేసే అధికారం కూడా నీకు లేదు. ప్రేమైనా ద్వేషమైనా అపార్థాలు రానంత వరకే పదిలంగా ఉంటాయి. వన్స్ డిస్టర్బ్ అయితే కలవడం కష్టం మ్యాగి. అందుకే నీ మంచి కోసమే చెప్తున్నాను, నా మీద ఇంకా ఆశలు పెట్టుకోక, నాతో కలిసి ఉండాలన్న నీ కోరిక నెరవేరదు. నేను ఇంకా చాలా స్మూత్గా మంచిగా చెప్తున్నాను, ఇదే ఇంకొకరైతే నిన్ను అసలు గుమ్మంలోకి రానిస్తారా చెప్పు. అనుపల్లవి తల్లిని తానే అని, మ్యాగీ కూడా తానే అని పల్లవి చెప్పిన అబద్ధం ఒక్కటే పెద్దమ్మకి నిన్ను దగ్గర చేసింది. పెద్దమ్మ అండ చూసుకొని నేనేం చేసినా, పల్లవిని ఎంత టార్చర్ పెట్టినా, అనుదీప్ని ఎంత హింసించినా పర్వాలేదు అనుకుంటున్నావేమో, అది శాశ్వతం కాదు మ్యాగీ. పెద్దమ్మ ఇవాళ కాకపోయినా రేపైనా నీ గురించి మొత్తం తెలుసుకుంటుంది.
ఆ రోజు నీ స్థానం ఎక్కడ ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? యాటిట్యూడ్ మార్చుకో. నాకంటూ ఒక మంచి లైఫ్ కావాలని కోరుకో. అటుగా అడుగులు వేయి. అదే ఏం చేయమంటావు? ఎవరినైనా మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో. కావాలంటే నీకు ఓకే అని చెప్తే ఆ కుర్రాన్ని నేనే చూస్తాను, నేనే దగ్గరుండి నీకు పెళ్లి చేస్తాను. ఒక డోర్ క్లోజ్ అయినప్పుడు ఇంకో డోర్ ఓపెన్ చేసుకునే ప్రయత్నం చేయడం తెలివిగల వాళ్ళ లక్షణం. అప్పుడు పోయిన దారి తప్పిన నీ జీవితం ఒక దారిలో పడుతుంది, నీకంటూ గౌరవం దక్కుతుంది. లేదు పెళ్ళే వద్దంటావా? నీకిష్టమైనా నువ్వు ప్రేమించే సినిమా మీద దృష్టి పెట్టు, నీకు మంచి లైఫ్ దొరుకుతుంది. అంతేగాని నాకు పెద్దమ్మకి గొడవలు పెట్టాలని కానీ, పల్లవిని నా మనసులో నుంచి దూరం చేయాలని కానీ ప్రయత్నిస్తే టైం వేస్ట్ తప్ప నువ్వు సాధించేది ఏమీ ఉండదు. దయచేసి డోంట్ కమ్ ఇన్ టు మై వే, ఓకే? చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ. ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ. సత్ఫలితం దుష్కర్మయేవ దుష్ఫలం, అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం ఫలానుభవమిహ. ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించి తీరాలంటే ఈ సృష్టి నియమం ఇదే. పల్లవి తండ్రిని చూసి నువ్వు పడిపోతే అక్క అటు చూడు, కనిపించాడా? అతనా? అతను మా వాచ్మెన్ నూకరాజు. ఆ నూకరాజే నాకు అన్నయ్య, పల్లవికి నాన్న. తగ్గుతొస్తుందన్నా, రోజంత మాస్క్ లో ఉండడం వల్ల ఇప్పటివరకు తన ముఖమే చూడలేదు. ఒక్కసారి తన ముఖం చూడాలనిపిస్తుందన్నా. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.